కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి గ్రామ పంచాయతీలో కొత్తగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం పేరుతో అక్రమాలు చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎస్ఆర్ఎస్పీ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అదే మాదిరిగా అంగన్వాడీ స్కూల్ సంబంధించిన భవనం ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మా ప్రకృతి విరుద్ధంగా మేడిగడ్డ చేసినటువంటి ఒక నిర్వాహకం, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే రైతులు దేవులతో సమానం. ఇవాళ రైతులైంది ఈ దేశం బాగుపడదు, ఎవరి కడుపు నిండదు. ఇలా రైతుల కన్నీళ్లు చూసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. మేడిగడ్డ అనేది జలయజ్ఞం కాదు, అది ధనయజ్ఞంగా మారడానికి ఒక చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర. ఆ దుర్మార్గమైనటువంటి కుట్రలో బాగా మరి ప్రకృతికి విరుద్ధంగా మన గోదావరి ఇంటికెళ్ళి పోతా ఉంటే ఈ నిమ్ము ఇట్లా బోర్ బిల్లు మోటర్ వేసుకునే విధంగా చేసింది. ఆడ కట్టిన బ్రిడ్జ్ మరి ఆ ప్రకృతి విరుద్ధంగా పొంగిపోయింది. ఇలా నీళ్లు నింపే పరిస్థితి కూడా లేదు. ఆ ఉన్న నీళ్ళను వదిలిపెట్టి ఇలా స్టోరేజ్ నీళ్లు కూడా లేకుండా పోయినాయి. ఇవాళ మేము దానికి తగ్గట్టుగా 10 సంవత్సరాల దోపిడీలో మన దేవుడు కూడా కరుణించలే, ప్రకృతి కూడా కరుణించలే. వర్షాలు తగ్గినాయి, అన్ని తగ్గి ఇవాళ మనకు నీళ్లు లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. నీళ్లు ఎట్లా చేసి మన ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలి. ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి ప్రత్యేకంగా మనం నీళ్లు తీసుకునే కార్యక్రమం, దాంతో పాటు ఎల్లంపల్లి ద్వారా ఎన్ని నీళ్ళు వస్తాయి నీళ్లు తీసుకునే కార్యక్రమం చేద్దాం. శాశ్వతంగా ఈ 2 మండలాలకు పూర్తి స్థాయిలో నీళ్ళు చేసే ప్రయత్నం జరుగుతా ఉంది, చేసి తీరుతాం. 10 సంవత్సరాలలో ఒక నయా పైసా కూడా మన కాన్సెన్స్ రాలి. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, రామగుండానికి 50 రోజులు ప్రభుత్వం రాలే. ప్రభుత్వం ఏర్పాటు చేసి 30 రోజుల క్రితం ఏర్పాటు అయితే 20 రోజులు సమీక్ష మాత్రమే జరిగినాయి. ఈ సమీక్షల సమయంలో కూడా ప్రతి ఒక్కరు తిరుగుతూ రామగుండంలో పోరస్ కట్టాలి, ఎన్టీపీసీ ఎక్స్టెన్షన్ 2 ఫేజ్ కూడా 2nd ఫేజ్ కూడా కట్టాలి, కేసీఆర్ ఏమద్దం రాసి ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ అవి కట్టాలని చెప్పి ఇలా ప్రయత్నం చేస్తాము. ఇవాళ గోదావరికి లక్ష్మీ ప్రక్షాళన నుంచి 36 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చినాం, 10 కోట్ల రూపాయలు డబ్బు కూడా శాంక్షన్ చేసినాం. అదే మాదిరిగా డిఎంఎఫ్టీ నిధులు 1500 కోట్లు సిద్దిపేటకు సిరిసిల్లా తీసుకుపోయిన మన పైసలు ఇవాళ పైసలు లేకుండా కూడా మన ప్రాంతానికి తీసుకొచ్చినాం. అదే మాదిరిగా 29 కోట్ల రూపాయలతోటి ఆర్ఎండ్కి సంబంధించిన రోడ్స్ శాంక్షన్ కూడా చేసినాం.